హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ వ్యూస్. ఈ వీడియో మార్నింగ్ నుంచి లైవ్లో ఏం జరుగుతుందని, పెద్ద విషయాలు లేవు కానీ కొద్దిగా అక్కడక్కడక్కడ ఉన్నాయన్నమాట. లైవ్లో వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు, టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పి. సో నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో బిగ్ బాస్ కూడా కొంచెం బోర్ కొట్టినట్టుంది. ఇప్పుడే తేజ, శోభ, అమర్దీప్ వీళ్ళతో ఫన్ యాక్టివిటీస్ ఏవో చేస్తున్నాడు హౌస్ లోపల. సో అది, సో ఏం జరిగిందో చూద్దాం. షార్ట్గానే ఉంటుంది. వీడియో లైక్ చేయండి, అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలో ఒక డ్రెస్ చేసుకున్నాడు, బనీన్ వేసుకొని ఇక్కడొక అన్నం, ఇక్కడొక అన్నం, ఇక్కడొక అన్నం అన్నట్టు సిక్స్ ప్యాక్ అన్నట్టు సిక్స్ కన్నాలు పెట్టుకున్నాడు. ఆయన ఏందో అసలు, ఆయన ఒకంతా కామెడీ అలా ఎలా వెళ్ళిపోతుంది అయింది ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ అమర్ ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, అంటే నేను చూసిన దగ్గర నుంచి అమర్ ఏం చెప్తున్నాడంటే, పావని నైని పావనలతో ఏం చెప్తున్నాడంటే, నేను బోలే, లేదంటే నువ్వు తేజ. సో మనలో మనం ఆడాల్సిన టాస్క్ అది, అది ఆ రాకెట్ పట్టుకునే టాస్క్ అంట. మనం ఆడి ఎవరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి, అంతే తప్పితే అది ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి కాదు అన్నట్టు తన ఒపీనియన్ తను చెప్తున్నాడు. దానికి నైని ఇది గ్రూప్ కాదా, గ్రూప్ టాస్క్ కదా, గ్రూప్ గెలవడం ఇంపార్టెంట్ అని చెప్పి నైని చెప్తుంది. అయితే నేను ఎవరి పేరు చెప్పను కానీ ఒక టాక్ ఏంటి అంటే అని చెప్పి, అంటే ఒకళ్ళు ఏమన్నారంటే, నా వల్లే, నేనే ఇక్కడంతా, ఐఎమ్ పర్ఫెక్ట్ అనే మాట వచ్చింది, అదే బాధ అని చెప్పి. సో మేబీ గౌతమ్, మేబీ ఎవరు ఎవరైనా పేరు చెప్పలా, మేబీ గౌతమ్ అనుకుంటున్నా. సో నా వల్ల మేము గెలుస్తున్నాము, నేనే పర్ఫెక్ట్ అన్నట్టు అది అమరికి బాధగా అనిపించింది. నైని ఎవరో అన్నంత మాత్రాన నిజమైపోదు కదా అని చెప్పి నైని అనమాట. సో అమర్ ఆడలేదు ఆ టాస్క్ అని చెప్పి, అమర్ నా తెలిసి ఆడేంత టాస్క్ కాదు అది, కొంచెం బలం ఉన్న వాళ్ళు ఆడగలరు. ఇప్పుడు ఆ టాస్క్ ఎక్కువసేపు నడవదు కూడా, అంటే తను నైని లేదంటే తేజ అశ్విని వాళ్ళు ఆడితే అంత రాకెట్ టాస్క్ ఎలా నడుస్తుంది. అక్కడ టాస్క్ పేరే హూ ఇస్ ద స్ట్రాంగెస్ట్ అని కదా. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. బిగ్ బాస్ హెచ్ఓఎల్స్కి అనమాట, మీరు ఏమైనా శోభాకి మేకప్ కిట్ ఇచ్చారా అని చెప్పి వెంటనే వచ్చి మేమేమి ఇచ్చాము ఏంటని. సో శోభ ఏం చేస్తుందంటే ఐలైనర్ ఏదో తీసుకొని నైని దగ్గర తీసుకొని రాసుకుందంట. రాసుకున్నప్పుడు అశ్విని పక్కనే ఉందంట, కానీ అర్జున్ మరి ఎందుకు అడగలేదు నువ్వు అంటే, వాళ్ళ మధ్య ఏ ర్యాప్ ఉందో నాకేం తెలుసు అని చెప్పి అడగలేదంట. టాస్క్ కదమ్మ ఇది, మనకి ఇచ్చారు వారు వేరే వాళ్ళ వస్తువులు ఏమి వాడకూడదని చెప్పారు కదా అని చెప్పి, నీ లేకపోయి ఉంటే కనుక అశ్విని వీళ్ళందరూ ఆడుకునేవాళ్ళు, అంటే అశ్విని ఒక్కరితే హెడ్ అప్ లగేజ్ అయితే వీళ్ళందరూ ఆడుకునేవాళ్ళు, కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు అది అని చెప్పి అర్జున్ చెప్తాడు. అశ్విని సెన్సిటివ్ అమాయకరాలా లేదంటే అలా యాక్ట్ చేస్తుందా, మీకేమనిపిస్తున్నది అన్నది కామెంట్ చేయండి. నైనికి అశ్విని కదా గొడవ కూడా అయింది, బట్ క్లారిటీ లేదు కానీ గొడవ మీద ఏడ్చింది కూడా దానికోసం. సో మీకేమనిపిస్తుంది అశ్విని మీద అన్నది కామెంట్ చేయండి. ఓటింగ్ మాత్రం అశ్విని గట్టిగానే ఓట్లు పడుతుంది. నెక్స్ట్ బ్రెడ్ కోసం గొడవ పడ్డారు తేజ మీదకి, సందీప్, శోభ అండ్ ప్రియాంక కలిసి వీకెండ్లో ఆ లగ్జరీ దాచుకుని రెండు బ్రెడ్ ప్యాకెట్లు వచ్చి ఆ టీం కోటి ఈ టీం కోటి అని షేర్ చేసుకున్నారంట. సో తేజ ఇచ్చిన విధానం వీళ్ళకి నచ్చలేదంట తిరిగి. సో సందీప్, శోభ అలిగారు అనమాట, అది పెద్ద ఇదిలాగా. సో తేజ సందీప్ అన్నాడు, సందీప్ తేజ అన్నాడు, నువ్వు కూడా ఏంటన్నా చిన్నపిల్లలాగా అంటే, సందీప్ అరే ఇచ్చిన విధానం మాకు నచ్చలేదురా అని చెప్పి, శోభ నువ్వు రూడ్గా బిహేవ్ చేసావు, నువ్వు నార్మల్గా అడగలేదు అని చెప్పి శోభ అనమాట. సో దాని గురించి కాసేపు గొడవ అయింది, పెద్ద విషయం కాదు. నెక్స్ట్ బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్, హెడ్ ఆఫ్ లగేజెస్ శోభాకి మీరు ఏమైనా పనిష్మెంట్ ఇస్తున్నారా అని చెప్పి మళ్ళీ మెసేజ్ మళ్ళీ వచ్చింది. అర్జున్ ఏమో వాష్రూమ్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, వచ్చి రే ప్రశాంతంగా బాత్రూమ్కి కూడా వెళ్ళనివ్వరా, ఏంట్రా ఈ గోళ అని చెప్పి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం పనిష్మెంట్ ఇద్దాం ఏం నేను ఆలోచిస్తా ఉన్నారు. ఈ లోపల శివాజీ వాష్రూమ్లో అంటే తేజ అక్కడికి వెళ్ళాడు అనమాట. శివాజీ అని మనం కట్ చేసి చూపిస్తున్నారు శివాజీ, అయితే మేకప్ తీపిస్తున్నావా మొత్తం అని చెప్పి శివాజీ తేజ అని అడుగుతున్నాడు. తేజ మరి నా మీద అరిచిందన్నా, నా మీద అరిస్తారేంటి, అసలు నా మీద ఎందుకు అరాలి అని చెప్పి. సో వాళ్ళు కదా అరిచింది, వాళ్ళు కదా ఇవ్వలేదు, వాళ్ళ మీద కదా అరవాలి, నా మీద ఎందుకు అరిచింది అని చెప్పి అది శివాజీ, వద్దురా ప్లీజ్ మేకప్ పనిష్మెంట్ మాత్రం వద్దురా, శోభ మేకప్ కోసం ఆల్రెడీ బయట ట్రోల్స్ అంటే కామెడీ ట్రోల్స్ సరదా ట్రోల్స్ జరుగుతున్నాయి, శివాజీ కూడా అక్కడ లోపల అనమాట, వద్దురా మేకప్ పనిష్మెంట్ మాత్రం ఇవ్వకరా, మేకప్ తీయించుకురా అని చెప్పాడు. మళ్ళీ అంటాడు శోభాకి మేకప్ ప్రాణంరా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో మేకప్ తీర్చిద్దని చెప్పి నెక్స్ట్ తేజ శోభ ప్యాచప్ అయ్యారు. సో నువ్వు అందరి ముందు రూడ్గా అన్నావు అంటే సరేరా, సారీ సారీ అని చెప్పి అందరికీ సారీలు చెప్తా ఉన్నాడు. అక్కడ శివాజీ ఏమంటాడంటే, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక తండ్రి కూతురిని ఓదార్చడం. సో తండ్రి అంటే తేజ అనమాట, కూతురు అంటే శోభ. సో తండ్రి కూతురిని అతను ఇలా చేసుకున్నాడు, సారీరా సారీరా అని చెప్తారు కూర్చొని ఉంటే ఓదార్చడం అంట. నెక్స్ట్ శోభాకి పనిష్మెంట్ ఇచ్చారు, పనిష్మెంట్ ఏంటనుకున్నారు, తేజ అది ఎప్పటి నుంచో వాడుతున్న షర్టు టీషర్టు దేవుడా అని చెప్పి బ్లాక్ కలర్ టీషర్ట్ ఏదో మీమ్స్తో ఉంటుంది కదా ఆ టీషర్టే ఇచ్చారు. ఆ టీషర్ట్ వేసుకోమంటే ఎలా వేసుకుంటుంది ఏంటో, ఆయన వేసుకున్నదంటే సరే తనకున్న డ్రెస్ మీదే అది వేసుకుందనమాట మొత్తానికి ఆ టీషర్ట్ని. నెక్స్ట్ యావర్ గౌతమ్ డిస్కషన్ జరుగుతుంది చూడండి. సో గౌతమ్ ఏం చెప్తానంటే, ఎందుకు సందీప్ని సేవ్ చేశాను అంటే గ్రాటిట్యూడ్, మళ్ళీ నేను నీకు చేసిన కానీ నువ్వు నాకు తిరిగి చేయలేదు అన్న మాట నాకొద్దు అందుకనే చేసా, అలాగే కొత్త వాళ్ళు సేవ్ చేయటం, కొత్త వాళ్ళని సేవ్ చేయడానికి నాకు వాళ్ళ ఆట తెలియదు కదా అని చెప్పాడు. కత్తిలాంటి పాయింట్ చెప్పాడు, మనం మిస్ అయ్యాం. యావారు ఇఫ్ యు ఆర్ సేయింగ్ సమ్ వన్, ఇఫ్ యు ఆర్ సేవింగ్ సమ్ వన్,
యూ షుడ్ నో దేర్ గేమ్ కదా, వాళ్ళ గేమ్ నీకు తెలియాలి కదా, వాళ్ళ గేమ్ నీకు తెలుసు కదా, సో నీకు తన గేమ్ తెలుసు కదా అని చెప్పి చెప్పాడు అనమాట. నాకు తెలుసా యావార్, ఇది అమ్మోరికత్తులాంటి పాయింట్ నన్ను, యావార్ కూడా మంచి పాయింటే. సో గౌతమ్ చెప్పిన పాయింట్ ఏంటంటే గ్రాటిట్యూడ్, మళ్ళీ ఆయన నన్ను అంటే నేను ఆరో సేవ్ చేశాను. ఆయన నిన్ను సేవ్ చేయలే, ఆయన నీకు ఓటేశాడు అంతే, సేవ్ చేయడానికి ఓటేశాడు, నువ్వు సేవ్ అవ్వలేదు కదా, అయితే నువ్వు రిటర్న్ పేబ్యాక్ చేయాలి. కాకపోతే రెండో పాయింట్ ఏంటంటే కొత్త గేమ్ తెలియదు కదా నాకు సేవ్ చేయడానికి అని చెప్పి, సో వీళ్ళనే సేవ్ చేయాలి, ఆట తెలుసు కాబట్టి వాళ్ళలో బెటర్ ఆప్షన్ అనేది గౌతమ్ పాయింట్. బట్ ఎవరి పాయింట్, నువ్వు ఎవరినైనా సేవ్ చేస్తున్నావంటే నీకు వాళ్ళ కోసం తెలిసి ఉండాలి. సో నీకు వాళ్ళ కోసం తెలుసు, సో తను చెప్పాలనుకున్నా నీకు వాళ్ళ కోసం తెలుసు, తెలిసినా నువ్వు అలాంటి పర్సన్ నువ్వు సేవ్ చేసావు అన్నట్టు చెప్పాడు అనమాట. సో ఇది అది కత్తి పాయింట్ అయితే, ఇది అమ్మోరు కత్తి లాంటి పాయింట్. నెక్స్ట్ తెలుసు, ఆ రోజు తెలుసు, సో నాకు తెలుసులే అన్నట్టు గౌతమ్ చెప్పాడు అనమాట. అంత పట్టించుకుని నేను లైట్ అంట. సో గౌతమ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అప్లో ఉంది. నెక్స్ట్ యావారు నైని, యావారు తేగ పులిహారు కలుపుతున్నాడు అయ్యా నైనితో, ఏమైపోద్ది అంటే జోగ్గా సాగినంత సేపు ఓకే, తర్వాత ఈ సీరియస్కి నెక్స్ట్ పేజ్కి వెళ్తేనే బొక్కడిపోయింది గేమ్కి. సో ఎవరు ఏమంటాడంటే నాకు బాగాలేదు, నాకు డాక్టర్ కావాలని గౌతమ్ ఉన్నాడు కదా, గౌతమ్ గౌతమ్ జనరల్ సర్జన్, నువ్వు హార్ట్ డాక్టర్ అంట, తనతో పులిగారు కలుపుతున్నాడు, నువ్వు సింగిలా కాదా అని చెప్పి కన్ఫర్మ్ చేయంటే సింగిల్ అని చెప్పింది అనమాట. సింగిల్ అయితే చాలు, నేనే సింగిలే అన్నట్టు చెప్తున్నాడు. నెక్స్ట్ ఎవర్ తను తింటుంది అనమాట, తింటే వాక్కి వెళ్దామా అని చెప్పి ఎవరు నైని అడుగుతున్నాడు. ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేద్దామా, చిక్ 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 చిక్, ఆ చిక్ చిక్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి, ఇంతకుముందున్న చిక్ చిక్లు మళ్ళీ స్టార్ట్ అయినాయి, ఇది ఎటుపోద్దో ఏంటో చూడాలి. నెక్స్ట్ అర్జున్ అశ్విని అనమాట, నువ్వు భయపడకు, అర్జున్ అశ్విని చెప్తున్నా, నువ్వు భయపడకు శోభాకి, మళ్ళీ వీకెండ్ నాకు సార్ వస్తాం మనల్ని అంటారు. సో అశ్విని శోభాకి భయపడుతుంది, భయపడుతున్నట్టు నటిస్తుందా, భయపడుతుందా, సెన్సిటివ్గానే అనిపిస్తుంది, బట్ ఏంటి ఇది అన్నది తెలియాలి, ఇంకొన్ని రోజులు ఆగాలి, బట్ అన్ని రోజులు ఉంటుందిలేండి. బట్ మీకేమనిపిస్తుంది అశ్విని కోసం అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అశ్విని గారి కోసం. సో వీకెండ్ నాకు సార్ మనల్ని అంటారు, సో చెప్పు, నీకు టాస్క్ ఇచ్చారని చెప్పు, నువ్వు గట్టిగా మాట్లాడు తనతో, తనేదో అరుస్తుంది అని చెప్పి నువ్వు భయపడిపోతే ఎలాగా అని చెప్తుంది. గౌతమ్ అంటాడు, ఇప్పుడు నేను చెప్పింది వినకపోతే రేపటి నుంచి నీకు ఏ ఐటమ్ ఇవ్వను, జీరో ఐటమ్స్, నీకేమి ఇవ్వనని చెప్పు, అప్పుడు చచ్చినట్టు ఎంటది, చచ్చినట్టు ఎంటది అన్నది కానీ అప్పుడు ఎంటది అని చెప్పాడు అనమాట. అశ్విని అప్పటికే లిప్స్టిక్ కూడా ఇచ్చేసింది, సో లిప్స్టిక్ తన మైక్లో ఉందన్నమాట, తీసి ఇచ్చేసింది, లిప్స్టిక్ కూడా ఇచ్చేసిందంట. ఏం ఎలా అడగాలో ఏంటి అన్నట్టు అశ్విని అడగడానికి, అంటే మేకప్ వద్దు వాడద్దు అని ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి చెప్పడానికి నాకు ఇక్కడ అనిపించింది, ఓకే కొద్దిగా సెన్సిటివ్, కొద్దిగా జెన్యున్ లాగా ఉంది అని చెప్పి. బట్ కొన్ని పాయింట్లు అనిపించట్లు, ఆ పాయింట్లు కూడా చెప్తా. గౌతమ్ అంటాడు, అవన్నీ స్ట్రాటజీస్ పాప, అరవటం ఇవన్నీ చెప్పి ఇది పెద్ద స్ట్రాటజీ, సో నీకు అర్థం కావడం లేదు అని చెప్పి గౌతమ్ చెప్తున్నాడు అనమాట. శోభ స్ట్రాటజీ సరిచేస్తే అందరూ, అంటే నాగార్జున గారు ఒకసారి చెప్పారు కదా అరిచేసిద్ది తనకు భయం పోవడానికి అని చెప్పి, సో అది స్ట్రాటజీ అన్నట్టు చెప్తున్నాడు. నాకు అలా అర్థమైంది, అలా చెప్పాడు నాగార్జున గారు చెప్పారు కాబట్టి. ప్రియాంక ఏమో వంటల కోసం, సో రెండు మూడు ఐటమ్స్ చేయాలంటే అలాగే అందరికీ వెళ్ళి పోటే చేస్తాం, బిగ్ బాస్కి వచ్చేముందు తెలియదా, సో బిగ్ బాస్లో ఇదే ఉంటుంది, ఏ దొరుకుతాయి అదే తినాలి అని చెప్పి, ఏదో ఇద్దరు చపాతీలు చేస్తాం, రైస్ చేస్తాం అది అని చెప్పి. గౌతమ్ ఏమో అందరూ ఓకే కానీ ఒక యావారే విండు అది అని చెప్పి. యావర్ రైస్ తినలేడు కదా, అంటే ఎలా తినలేడు అంటే ఎందుకు చెప్తాను, నార్త్ ఇండియన్స్ రైస్ ఎక్కువ తినలేరు, ఇంత రైస్ తింటారు, అది కూడా వాళ్ళు బాస్మతి రైస్ లాంటివి తింటారు, ఎక్కువ వాళ్ళు చపాతీలే తింటారు. మరి వాళ్ళ కోసం సపరేట్గా చేయాలంటే మేము చేయము అంటే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. బట్ ర్యాషన్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఎన్ని వస్తువులు చేస్తున్నాను కదా, ర్యాషన్ ఉంటే చేయటం లేదని లేదు, మొత్తానికి అందరు కలిపి చపాతీలే చేసినట్టున్నారు. నెక్స్ట్ గౌతమ్ వీళ్ళు మాట్లాడుకున్నారు బోలే వీళ్ళందరూ. సో గౌతమ్ మరి సడన్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సుబ్బు కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. కొన్ని రోజులు నవ్వుతూ కలిసి మాట్లాడినంత మాత్రం లవ్ కాదు, చాలామంది ఈజీగా నేస్తారు లవ్ అది అని చెప్పి, అదే ఒక అబ్బాయి ఒక అబ్బాయి క్లోజ్గా మాట్లాడుకుంటా అంటారు, కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి క్లోజ్గా మాట్లాడుకుంటా అంటారు. నేనేమో 21 ఏళ్ళ బచ్చాగాడినాయి, చిన్నపిల్ల ఉన్నాయంటి అట్రాక్షన్ ఈ లవ్ అనుకోవడానికి, నాది సీరియస్ రిలేషన్షిప్ ఉండే షిప్స్ కాదు, షిప్ ఉండే 3 ఇయర్స్ ఎంత రిలేషన్షిప్ ఉండే అంట, అది బ్రేకప్ అయిందంట అని చెప్తే, ఈయనేమో విన్నాడు అనమాట బోలే, బ్రేకప్ అయిందా, బాగుంది 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 ఓకే అన్నట్టు. నెక్స్ట్ అశ్విని, అశ్వినికి బొట్టు కోసం ఎత్తుక్కుంది కదా, బొట్టు ఉండాలి బొట్టు ఉండాలంటే చివరికి ఈ మట్టి, ఆ మొక్కలో మట్టి ఉంది చూసారా, ఆ మట్టి తీసి పెట్టుకుంది. నాకు ఇక్కడే కొడుతుంది, ఏడో కొడుతుంది సీనా ఇది కొంచెం. అలాగే ఆ వైబ్ రూమ్లో అశ్విని ఆ సోఫా మీద పడుకొని అంటే బోలే నెక్స్ట్ ప్రశాంత్ ఉన్నారు, ప్రశాంత్ వెళ్ళిపోతున్నారు కదా మాట్లాడిన తర్వాత, ఏ ఉండు వెళ్ళిపోకు మాట్లాడుకుందాం అంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడే ఇది పెద్ద స్ట్రాటజీ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, శివాజీ గారి కాళ్ళు మొక్కటం ఇవన్నీ. ఆ శోభాకి భయపడుతున్నప్పుడు మాత్రం కొంచెం న్యాచురల్గా ఉంది, అమ్మో కొంచెం భయపడుతుంది నిజంగానే, కొద్దిగా సెన్సిటివ్ లాగే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది ఆ మట్టి తీసి బొట్టు పెట్టుకోటి అని. పక్కన అర్జున్ ఉన్నాడు, తను కూడా మట్టి అడిగాడు, ఈయనేంది మట్టి అడుగుతున్నాడు అని అనుకున్నా, ఈయన కూడా ఎట్లాగ ఏమైనా యాంగిల్ అయినా ప్లే చేస్తాడు అనుకున్నా, బట్ అది చేయి దెబ్బ తిరిగింది కదా, పొడి మట్టి అడుగుతున్నాడు, ఆ మట్టి రాసుకుంటే తగ్గిద్ది అన్నది కొంతమందికి అది ఉంటుంది, సో మంచిది అది నేను కూడా విన్నా ఇది ఇంతకుముందు. నెక్స్ట్ ఈయనేమో తడిమట్టి ఉంది పొడి మట్టి లేదంటే సరే వద్దులే అనుకున్నారు. కెప్టెన్ 2.0 ఛార్జ్ అనమాట, ప్రతిదీ చాలా సీరియస్గా చెప్పడం చేయటం ఇదే చెప్పాను నిన్న కూడా వీడియోలో, ఇలా ఉండాలి
ఉంటేనే అది కనిపిస్తుంది, లేదంటే అది కెప్టెన్ సరే అన్నా అన్నా అని చెప్పి అడగడం కాదు. సో కెప్టెన్ ఇంటి బ్లైండ్స్ క్లోజ్ చేస్తున్నాం అనగానే కెప్టెన్ బయట నుంచినాడు, వెళ్ళాలమ్మా వెళ్ళాలి వెళ్ళాలి ట్రాఫిక్ పోలీసు లోపలికి వెళ్ళాలి, అర్జున్ వాషింగ్ వెళ్తే తొందరగా వచ్చేయన్న ఆ ఇల్లు నువ్వు కూడా వెళ్ళి తొందరగా వచ్చే వచ్చేదాకా అక్కడ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత డోర్లేసి గేట్లేసి ఇంకా మీరు వేసుకోవచ్చు మ్యూజిక్ అన్నట్టు కొంచెం గట్టిగా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, అనౌన్స్మెంట్లు వస్తే పరిగెత్తుకుంటే వెళ్ళటం, బ్లైండ్స్ క్లోజ్ చేయమన్నట్టు అందరు లోపలికి రావటం, అందరు లోపలికి వెళ్ళేలా తీసుకోవటం, రాత్రి కూడా అందరు పడుకోండి అటు తిరగబాకండి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోండి ఆ రూమ్కి ఈ రూమ్కి వెళ్ళమాకండి అని చెప్పటం అడావిడి బాగుంది. ఇది కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ నైనిక శునికి ఏదో గొడవ అయింది, ఏం గొడవైందో తెలియదు. అప్పుడే నాకు కాల్ వచ్చింది, ఆ కాల్ చేసి ఇడ్చేలా అడిచేలా అయిపోయింది, శివాజీ వచ్చి ఓదారుస్తున్నారు నైనిని, సర్లే అమ్మా అది పెద్ద మ్యాటర్ కాదు చిన్న మ్యాటర్ అని బయట కూడా ఇల్లు మాట్లాడుకున్నారు. గడ్డి కార్పెట్కి గడ్డికి గొడవ జరిగిందని చెప్పి ఆ సోఫాలో కూర్చొని సందీప్ పక్కన చెప్తున్నాడు, కార్పెట్ అంటేనేమో నైని, గడ్డి అంటేనేమో అశ్విని అన్నమాట, అంటే నేను కలర్ కలర్ టాస్ జరిగింది అప్పుడు కార్పెట్ ఎత్తుకొచ్చింది వీడు గడ్డి వేసింది కదా. సో అలా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాను, వీళ్ళకి కూడా క్లారిటీ లేదు ఎందుకు జరిగింది ఏంటని. ఇప్పుడు కూడా శివాజీ గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో ఎందుకు సార్ ఏమంది సార్ నైన్ అని చెప్పి అశ్విని అడుగుతుంటే చెప్తున్నారు, అంటే నేను ఖుషి సినిమాలో చేసినప్పుడు మీరు బాగా చేశారు సార్, నేను పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అని చెప్పి, పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ని అని చెప్పి నైని చెప్పిందంట. సో అనగానే అక్కడ కట్ చేస్తారు, ఇంకేదో గొడవ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో అనుకున్నా, ఇది మరి రాత్రి ఎపిసోడ్లో చూపిస్తారో లేదు తెలీదు. ఎవరైనా చూస్తుంటే కింద మెసేజ్ చేయండి, మన వాళ్ళు చదువుతారు కదా కామెంట్స్, సో అట్లీస్ట్ నేను పిన్ చేసి పెడతాను ఎగ్జాక్ట్గా గొడవ ఏమైంది అంటే అశ్విని ఇచ్చి అంత గొడవ ఏమైందని. నెక్స్ట్ బిగ్ బాస్ తేజ ఎప్పట్లాగా నీరసంగా డల్గా ఆవలెంతలు చేదంటే బిగ్ బాస్ తేజ నిద్ర వస్తుందా సరే అయితే ఒక 5 నిమిషాలు పడుకో అన్నాడు, బంపర్ ఆఫర్ అలా ఎలా ఇస్తారండి 5 నిమిషాలు పడుకోవడానికి. సో తేజ అని అరంగానే కెప్టెన్ ఈ వైబ్రూ నుంచి తామని పరిగెత్తాడు, ఈ ఏమైపోయింది నేను ఏం చేస్తాడని చెప్పి. సో 5 నిమిషాలు నిద్రపోండి. సో దీనికి సంచాలకంగా శోభ ఉంటుంది, శోభ టైం లెక్కేస్తుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అనమాట. ఇంకా మొన్నటి గేమ్ స్టార్ట్ అయింది, సో పడుకో నేను లెక్కేస్తానంటే నేను పడుకో నేను పడుకోవాలి మించి పడుకుంటా అని చెప్పి ఫస్ట్ ఒక 30 సెకండ్లు పడుకున్నాడు, చాలు నేను ఎక్స్ప్రెషన్ ఒప్పటిదాకా లెక్క పెట్టాల్సిందే అది అని చెప్పి 30 సెకండ్ల తర్వాత మళ్ళీ లేచాడు, మళ్ళీ కొంచెం లేచి ఎదురొచ్చేస్తుందని చెప్పి మళ్ళీ పడుకు మళ్ళీ 30 నుంచి లెక్కే అని చెప్పి కాసేపు ఆడుకున్నాడు అనమాట శోభతో. దాని తర్వాత 2 నిమిషాలు ఇంకా మిగిలింది అనగానే 8 నిమిషాలు మిగిలింది అన్నాడు, 2 నిమిషాలు మిగిలిందంటే అమర్దీప్ బిగ్ బాస్ నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు, ఈ 2 నిమిషాలు మీరు వాడుకోండి మీరు పడుకోండి అన్నాడు బిగ్ బాస్. మళ్ళీ దానికి కూడా శోభ అనే సంచాలకులుగా పెట్టారు. తర్వాత లాస్ట్ 43 సెకండ్లు మిగిలితే శోభకి నిద్రపోమన్నాడు అనమాట, ఊరికి వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది ఏం చేస్తారు. బిగ్ బాస్ కూడా ఈ మధ్య ఎక్స్ట్రా కంటెస్టెంట్ అనమాట, బిగ్ బాస్ కూడా వాళ్ళతో ఆడిపిస్తున్నాడు. నెక్స్ట్ నైని సందీప్ రతిక కోసం మాట్లాడుకున్నారు చాలాసేపు. సో నైని ఏంటి అంటే ఆ పౌరస్త్ర టాస్క్లో ఏదైతే నైని మాట్లాడిందో ప్రశాంత్కి అగెనెస్ట్గా అది అసలు బాగా రాలేదు, అది అసలు మంచిది కాదు, ఆయన డిస్టర్బ్ చేయమంటే చాలా రకాలుగా డిస్టర్బ్ చేయొచ్చు కానీ పెంపకం ఎన్ని మాటలు మాట్లాడింది అది చాలా తప్పు, అవన్నీ మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పింది, నీళ్లు కొట్టచ్చు గుడ్డు కొట్టచ్చు కిటికీలు పెట్టచ్చు అని చెప్పి నైని చెప్తుంది. నేను అసలు టాస్క్ చూసారా మేడం అని చెప్పి నాకు డౌట్ వచ్చింది, ఫిజికల్గా టచ్ చేయకూడదండి కిటికీలు ఎట్లా పెట్టేస్తారు గుడ్డు ఎట్లా కొట్టేస్తారు. సో అదనమాట మాటలతోనే చెయ్యాలి ఆ టాస్క్ని, లేదంటే ఇంకోటి ఆఫర్స్ చేసి అంటే నాకు ఛాన్స్ ఇవ్వని బతిలినాడుకునే అక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవాలి, ఓవర్గా లైన్ దాటి వెళ్ళకూడదు, తన లైన్ దాటి వెళ్ళింది ఆ రోజు మనం చెప్పుకున్నాం. సో తనే చెప్తుంది అనమాట దానికోసం. అయితే సందీప్ ఏమంటాడంటే పబ్లిక్ ఎలా రియాక్ట్ అయ్యారు ఏంటి అని అడిగితే పబ్లిక్ కోసం చెప్పకూడదు సార్ నేను, నా ఓన్ రియాక్షన్ నేను చెప్పచ్చు కానీ పబ్లిక్ దానికోసం నేను చెప్పకూడదు అని చెప్తే సరే నీదే చెప్పు అంటే అదే నాకు అలాగా అనిపించింది. నాకేమనిపించింది అంటే మనం ఏమన్నామో గుర్తుపెట్టుకోవాలి, రతిక పవని నైని పవని అంత తెలివిగా చెప్పింది, ఏమన్నామో గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఆ అని అక్కడ ఆహా అని మళ్ళీ నేను ఇక్కడ ఆ అనలేదు అని అనకూడదు, అది చాలా వెరీ క్లియరు ఎవిడెంట్ ఆబ్వియస్ నాకు తెలిసిపోతుంది బయట క్లియర్ తెలిసిపోతుంది తను అంది అని అంటే తను ఏం చెప్పాలనుకుందంటే ఈ పల్లవి ప్రశాంత్ మ్యాటర్ నాకు అర్థమైంది చెప్తున్నా డీ నేను డీ కూడా చేసుకున్నది. సో పల్లవి ప్రశాంత్ తన సైడ్ నుంచి కూడా తప్పు ఉంది కానీ తన సైడ్ అసలు తప్పే లేదన్నట్టు అలా చెప్పుకుంది కదా అది క్లియర్గా కనిపించింది బయటికి అది అని చెప్పి సందీప్ మాస్టర్ వెళ్ళిపోయే ముందు మేము కొంచెం బాగానే మాట్లాడుకున్నాం క్లోజ్గా అందరితో సరదాగా మాట్లాడేది అది అని చెప్పి. నెక్స్ట్ అరే సందీప్ వాళ్ళు కూడా అట్లనే చేసి వాడు కూడా అట్లనే చేసి అమ వాడు కూడా అట్లనే చేశాడని చెప్పి అమర్ కోసం చెప్తున్నాడు, ఎందుకు బాబు ఆయన ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు ఆయన ఎందుకు చెప్తారు అమర్ కోసం వాడు కూడా అట్లనే చేశాడు అంటే నేను అంటే అదే అంటున్నాను నేను చూస్తున్నాను టీవీలో చూస్తున్నప్పుడు అమర్ చూస్తున్నప్పుడు అరే అమర్ ఏమైందిరా నీకు అని చెప్పి నాకు బాధ వేసింది నీకు చెప్పలేను కదా టీవీలో నుంచి ఎందుకురా నీకు అవన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పి ఫీల్ అయిందంట. మనం మాట్లాడేది జనాలు వింటున్నారు అది చూసుకోవాలి, ఇక్కడ ఊ అన్న కౌంటే ఊహు అన్న కౌంట్ అన్ని కౌంట్ అవుతాయి అని చెప్పి నైనే అంటుంది అనమాట. నెక్స్ట్ కొన్ని పర్టికులర్ టాపిక్స్లో కొన్ని పర్టికులర్ సీరియస్ టాపిక్స్లో మనం జాగ్రత్తగా మాట్లాడాలి అన్నట్టు నైని సందీప్ చెప్తుంది, బయట ఆడియన్స్ ఒపీనియన్ కాదు తన ఒపీనియన్ అని చెప్తుంది. నెక్స్ట్ బిగ్ బాస్ సందీప్ని స్టోర్ రూమ్లో పెట్టమని మైక్,
నెక్స్ట్ శివాజీ కసేపు శోభా శెట్టితో జోక్ చేశారు అనమాట. అంటే వీళ్ళిద్దరు పడుకోమని నిద్ర ఇచ్చారు కదా, సో అక్కడ మ్యూచువల్ ఫండ్స్ కాయిన్స్ ఏవి ఇచ్చారు కదా, సో బిగ్ బాస్ ఇప్పుడు నీ కాయిన్స్ లోంచి తీసేస్తాడమ్మా, ఊరికనే పడుకోమన్నాడు ఏంటి తేజ నీ ఫ్రెండ్ కదా, నీకు 40 సెకండ్లు పడుకోమన్నాడంటే నీ ఈజీగా 40 కాయిన్లు పోతాయి అది అని చెప్పి కసేపు శోభా మాడిపోయింది. ఏం నిజంగానే నా కాయిన్స్ పోతాయా అది అని చెప్పి భయపడి అమ్మో వీళ్ళు ఇక్కడే ఉంటే ఇంకేమో అంటే బిగ్ బాస్ నిజంగా తీసేస్తాడేమో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రజెంట్ ఇది అక్కడ లైవ్లో జరిగింది. శివాజీ నైని శివాజీ అశ్వినితో లాస్ట్లో మాట్లాడుతుంది అంతే. సో సెకండ్ ప్రోమో వచ్చాక మాట్లాడుకుందాం. వాళ్ళు ఉదయం ఫుల్ కిక్ ఆ సాంగ్ వేశారంట, దాన్ని డీకోడ్ చేస్తున్నారు. డీకోడ్ చేసి కిక్ అంటే ఎలాంటి టాస్క్లు పెడతారో, డుబ్ డుబ్ అనే టాస్క్లు పెడతారేమో, సో ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి ప్లాన్లు వేసుకున్నారు. బయట కూడా దడా దడా సౌండ్లు వస్తున్నాయి, పెద్దదే ఏదో పెద్ద సెటప్పే చేస్తున్నారు అని చెప్పి బీవసాంగ్ ఊహించుకుంటున్నారు. అక్కడేమీ లేదు అంతాక్షరి లాంటి టాస్క్ అని చెప్పి అలా తెలియట్లేదు. అదేనండి, ఏదో ఫన్ యాంగిల్లో తీసుకెళ్తున్నాడు ప్రస్తుతానికి. కానీ ఒక టైంకి వచ్చాక ఇది బోర్ కొట్టేసిద్ది, చూడాలి ఏం చేస్తారు ఏంటి అన్నది. ప్రస్తుతం అయితే అంత కిక్ లేదు. ఫన్ ఎలిమెంట్లో ఓకే, అంటే వీళ్ళు ఫన్ చేయమంటే వీళ్ళు అలాగ చేయరు కాబట్టి అలాంటిది ఫన్ ఏదో చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మరీ అంత బోర్ కొట్టట్లేదు, కానీ మరీ అంత సీరియస్గా కూడా లేదు. అంటే మనకు కావాల్సింది ఏంటి బిగ్ బాస్ అంటే ఎక్కువగా ఫన్ తక్కువ గొడవలు ఎక్కువ ఉండాలి, గొడవలు ఎక్కువ అయ్యాక మళ్ళీ ఫన్ ఉండాలని కదా. ఫన్ ఎక్కువ అయిపోతుంది, గొడవలు లేవు ప్రజెంట్. సో అది బాధ, ఎందుకంటే వీళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి గబుక్కుని గొడవ పడలేదు ఎవరితోనూ. లోపల ఉన్న అందరూ గొడవ పడే వాళ్ళందరూ ఒక టీం అయిపోయారు. వాళ్ళ మధ్యలో గొడవలు ఉండవు, వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు గొడవ పెట్టుకునే సాహసం చేయరు. సో అది అక్కడ మ్యాటర్. మేబీ ఈ వీకెండ్ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఏమైనా మళ్ళీ స్టార్ట్ అవుతాయేమో యుద్ధాలన్న చూడాలి అంతే. సో వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.